పాత్రికేయుల నిరసన దీక్షకు బీఆర్ఎస్ నాయకుల సంఘీభావం. జైత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆర్డీఓ కార్యాలయం ముందర నిరవధిక నిరసన దీక్షకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ్ వసంత సురేష్, మాజీ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ లోకబాపులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యాసాగరరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణానికి సైతం వెసులుబాటు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తన పరిధిలో అయి ఉంటే ఒక నిమిషంలో పూర్తి చేసేవాడినని అన్నారు. అలాగే జైత్యాల పాత్రికేయులకు ధరూర్ క్యాంపులోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్పష్టం చేస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సైతం విజ్ఞప్తి చేయగా, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ్ వసంత మాట్లాడుతూ, ప్రజాహితం కోరే జర్నలిస్టులకు ఇల్లు నిర్మాణం చేయించి ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ, మీడియాపై కక్షపూరిత వైఖరి సరికాదన్నారు. నీడ కోసం గూడు వెళ్ళబోసుకుంటూ ఉంటే టైంపాస్ చేస్తూ నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తగొట్టే ముచ్చట చేస్తున్నారని, అదెవరో మీడియా సోదరులే ఆలోచించుకోవాలన్నారు. ఈనాటి ఈ సంఘీభావ కార్యక్రమంలో రాయకల్ మండల అధ్యక్షురాలు స్పందన, పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ఆసిఫ్, నాయకులు శీలం ప్రవీణ్ కుమార్, సురేందర్ నాయక్, దయాల మల్లారెడ్డి, తాండ్ర సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిగో ప్లేస్, అది జాగా తీసుకోండి అన్నట్టు గత 30 ఏళ్ళుగా కాలం వెళ్ళదీశారు. ఇక చాలా రేవో పెంచుకుందాం, ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు ఉద్యమిద్దాం అనే ఆలోచనతో గత వారం 10 రోజుల నుండి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పాత్రికేయులకి సంఘీభావం జరిపిందని చేసినటువంటి నిలాంటి గౌరవనీయ మాజీ శాసనసభ్యులు విద్యాసాగరరావు సార్ గారికి, తాజామాజీ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీమతి దా వసంత సురేష్ గారికి, వైకల్ మండల మహిళా నాయకురాలు స్పందనారావు గారికి, మరియు దయాల మల్లిదన్న, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మాజీ సభ్యులు లోకబాపన్న గారికి, ఇక్కడ వేరేషన్ సంఘీభావం జరిపేందుకు వచ్చిన మాజీ సర్పంచులు, ఇతర నాయకులు అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, సార్ గత 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్ అంతా కూడా ఒక నిరాశని ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి సార్. మన కొరుట్ల నియోజకవర్గంలో తమరు చొరవతోని సుమారు 100 ఇళ్ళ వరకు కూడా నిర్మాణం చేయకున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇది కొరుట్ల ఉన్న మెట్పల్లి ప్రాంతంలో కలిసి దశల వారీగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక 100 ఇళ్ళు పూర్తయినందుకు మీకు మనస్ఫూర్తిగా జర్నలిస్ట్ పక్షాన కృతజ్ఞత జరుపుతూ ఉన్నాం సార్. అట్లాగే ధర్మపురం ప్రాంతం లోపల మంత్రి ఈశ్వర్ గారు చదువుతున్న కూడా ఇల్లు నిర్మాణం కూడా మొదలైంది, అక్కడ కూడా కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉంది సార్. కానీ దురదృష్టమో అదృష్టమో మా దరిద్రమో తెలియదు, కానీ దిగిత్వేల కాన్స్టిట్యూన్సీ లోపల ఇప్పటి వరకు కాన్స్టిట్యూన్సీ లెవెల్ మొత్తంలో కూడా 4 ఇళ్ళు కూడా మంజూరు కానటువంటి పరిస్థితి ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న పరిస్థితి సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 2014 నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ తర్వాత జర్నలిస్ట్ భక్తులు బాగుపడతాయని చెప్పేసి భావించినటువంటి జర్నలిస్టులకు నిరాశ మిగిలింది సార్. 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఉన్నప్పుడు గౌరవ ఎంపీ కవిత గారు, అంటే అంతకుముందు ఉన్నటువంటి ఎంరమ్మ గారు, జీవన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు, అందరూ వేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా అమలు పూర్తి నోచుకోలేదు సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు మన ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఈనాడు కూడా ఒక నిరసన దీక్ష కూడా చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఇక మాకు కూడా ఓపిక నశించి శివారి అస్త్రంగా మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది సార్. దీన్ని అన్యాయంగా భావించదని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీ సహకారం, సంపూర్ణ సహకారం జర్నలిస్ట్ లోకానికి ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, 2014 నుంచి 2024 వరకు కూడా రేపొస్తాయి మాకొస్తాయి, ఇక వచ్చినాయి అయిపోయినాయి, హౌసింగ్ సొసైటీ అనే పేపర్ మీద జర్నలిస్టులు అంతా కూడా ఆశల పలకలకు ఊరేగినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పటి వరకు కూడా అలాంటి క్రమంలోనే ఉండి చివరి అస్త్రంగా ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మీ చేసిన అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసినటువంటి ఈ న్యాయమైన డిమాండ్ను మద్దతుపరుస్తూ ఈరోజు సంఘీభావం నిర్వహించినటువంటి కొరుట్ల మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసారి గారికి, అలాగే
రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ బాబు రెడ్డి గారికి అలాగే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ఇక్కడ ఉద్యమం జరిగినా కానీ వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళ తెలంగాణ ఉద్యమం ప్రపంచానికి తెలిసిందంటే జర్నలిస్ట్ సోదరులకు చెప్పే తప్పదు. మరి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతూ తెలియజేసుకుంటున్నారు. ఇచ్చాల పట్టణంలో గత 4 రోజుల నుండి కూడా జయించాల పట్టణ జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సంఘ బాంధవులు వచ్చినటువంటి గౌరవనీయులు వార్డు సాధారణ సభ్యులైనటువంటి కల్వకుంట్ల విజయసందేశ్ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా కూడా ఈ న్యాయ పోరాటంలో నిజంగా కూడా చాలా న్యాయం ఉన్నది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులు పత్రికా మిత్రులు. నిజానికి కూడా ఏ చిన్న వార్త స్వీకరించాలన్నా కానీ ప్రభుత్వానికి ప్రజలకు అనుసారంగా ఉండేది కూడా పత్రికా మిత్రులు. ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి చేసేది కూడా పత్రికా మిత్రులే. ఎందుకంటే ఏ ప్రభుత్వ ప్రజలకు తెలవాలంటే మన మీడియా ద్వారా పత్రికల ద్వారానే ప్రజలకు మంచి కానీ చెడు కానీ తెలిసిన వ్యవస్థనే పత్రికా వ్యవస్థ. అట్లాంటి వారికి గత 30 సంవత్సరాలకి కూడా ఇన్వెస్టర్లు ఇవ్వనందుకు చాలా బాధగా ఉంది. గతంలో జయించాల పట్టణంలో ఇంత స్థలాలు ఎందుకు రాలేదు మీకు తెలుసు మాకు తెలుసు అందరికి కూడా తెలుసు ఎందుకు దానికి ఆలస్యమైన అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికీ ఖచ్చితంగా కూడా మీకు ఇంత స్థలాలు ఇచ్చి మేము ఆదుకోవాలని చెప్పి ఎందరిని పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. కేటాయింపు విషయంలో 3 దశాబ్దాల నుండి కూడా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్లకు అవసరాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీడియా కవరేజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇస్తారా మరి ఇప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఆ యొక్క ఆశలు ఈ 30 సంవత్సరాలు కూడా సమయం అంతా గడిచిపోయిన సందర్భంలో ఇవాళ తప్పకుండా ఇండ్ల స్థలాలు మరి సాధించుకోవాలనే ఒక అంకుటిత దీక్షతోటి మరి దీక్ష చేపట్టినటువంటి మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా పేరు పేరిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీకు మద్దతుగా ఇవాళ కాదు మళ్ళీ మీకు నియామక పత్రాలు అందే వరకు ప్రొసీడింగ్లు అందే వరకు మా జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ మంత్రి కొత్త ఈశ్వర్ గారు బాబురెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లమ్మ గారు మీ అందరం కూడా మీకు పాజిటివ్ కాపీలు మీకు అందే వరకు మీరు ఏదైతే టీచ్ చేస్తున్నారో అప్పుడు దాకా మేము వెళ్తూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి మీతో మీకు సంఘీభావం తెలపడానికి ఇవాళ మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు మరి అక్కడ కొరుటలో మరి వాళ్ళు అడగక ముందే మరి అన్నం పెట్టినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు మరి శాసనసభ్యుడుగా అప్పుడు ఉన్నప్పుడు కట్టించారు. మరి ఇవాళ వీళ్ళు రోడ్డుకి పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పేసి మీ అందరి కోసం మీకు సంగీతం తెలపడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు విద్యాసాగరరావు గారికి మార్కెట్ మాజీ చైర్మన్ లోకపాల్ రెడ్డి గారికి మరి రాయకల్ పట్టణం నుండి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు మా జైత్యాల నుండి ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరి పక్షాన కూడా మరొకసారి మద్దతుగా సంగీతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీడియా అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ప్రజల హితం కోరే సమాజ హితం కోరేది మరి మీడియా. మరి అటువంటి మీడియాకు ఒక నీడ కావాలి అని కోరగానే ఎప్పుడు కూడా నేను ఇద్దామనుకున్నా కాకపోతే నేను ఇచ్చేవాడిని కాకపోతే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరి అందరూ కూడా కాలం గడుపుతా ఉన్నారు. నేను వచ్చినప్పుడు స్వయంగా చూసిన మరి మాజీ పార్లమెంట్ సభ్యురాలు
కల్వకుంట్ల కవితక్క గారు, మా మంత్రి ఈశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు విద్యాసాగర్ రావు గారు అందరు కూడా మేమంతా కూడా ఇచ్చినాం. పెద్ద సోదరులకు తప్పకుండా కూడా ఆ ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి పాపం ఎంతగానో మీ పక్షాన వాళ్ళు ఎంతగానో మొరవెత్తుకున్నారో అది చూసినటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు. కవితక్క గారు, మాజీ మంత్రి ఈశ్వరన్న గారు, వీళ్ళందరూ కూడా కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. మరి మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి, కానీ అది నోటి దాకా తీసుకొచ్చారు. మరి కవితక్క గారు, ఈశ్వరన్న గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి నోటి దాకా తీసుకొచ్చినటువంటి బుక్కని ఎత్తగొట్టిన వాళ్ళు ఎవరో మా మీడియా సోదరులు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదన్నా మీడియా కవర్ కావాలి, పేపర్లలో నా ఫోటో పెద్దగా రావాలి, పేరు వెనుక రావద్దు ముందు రావాలి అని చెప్పేసి ఈ కొట్లాడేటువంటి నాయకులు మరి మీడియాకి ఏం చేసిండ్రు, మరి ఏం చేయాలి? మనం గెలిచిందే ప్రజల కోసం, మనల్ని కాపాడే మీడియా కూడా అండగా ఉండాలని కనీస జ్ఞానం లేకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి వాళ్ళెవరో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఏదేమైనా కూడా మరి మీ అందరూ కూడా కరోనా సమయం కష్టకాలంలో కావచ్చు, ఏ సమయం అంటే ఆ సమయం ఒక సమయం సందర్భం లేకుండా ఎవరు పిలిచినా కూడా ఆ న్యూస్ కవర్ కావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి అను నిత్యం కూడా సమయం సందర్భం లేక రాత్రి 12 అయినా కూడా వార్త సేకరించి మరి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వం దగ్గర ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు 6 నిమిషాలు కష్టపడుతున్నటువంటి వాళ్ళు, అదే విధంగా ఉద్యమ కాలంలో మీరు చేసినటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర కీలకమని చెప్పేసి తెలియజేస్తూ, ఇటువంటి న్యాయబద్ధమైన పోరాటానికి తప్పకుండా మా మద్దతు సంఘీభావం ఉంటుంది. మాట చెప్పుకోయినగా చెప్పుకోయినట్టు కాకుండా మీరు ఎక్కడైతే దీక్ష నిరసన చేస్తారో అక్కడ మేమంతా కూడా మీకు వెన్నంటే ఉంటాం ప్రెసిడెంట్ గా మీరు వచ్చేవరకు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా రోడ్డు మీద ఇలా ఇవాళ కూర్చోవడం చాలా బాధాకరంగా బాధిస్తా ఉండాలి. తప్పకుండా మీ అందరికి మేము ఉంటామని చెప్పి గత 4 రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల కోరిక, పదహారు వ్యక్తులు 30 సంవత్సరాల కోరిక, 30 సంవత్సరాల నుంచి ఎన్ని కావాలని అడుగుతున్నారు, పెద్ద జర్నలిస్ట్లు వస్తున్నారు, పాదవాళ్ళు పోతున్నారు, అయినా ఇప్పటికీ ఎవరు కూడా దీని మీద చొరవ తీసుకోవాలనే ఉద్దేశంతో చిట్ట చివరిగా మన చేతున్న నిరాహార దీక్ష చేశాను కానీ నిరసన చెప్తామని చెప్పి చెప్తున్న మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాలి అని చెప్పి నిన్ననే నాకు హైదరాబాద్ ఫోన్ చేసింది. మేడం ఇట్లా 4 రోజుల నుంచి నడుస్తున్నది, అక్కడ మీరు రండి అని చెప్పి ఫోన్ చేసి మనకు నిరసనకు మద్దతు తెలుపుదామని చెప్పి కార్యక్రమానికి ముందు నడుపుతున్నాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్, పూర్తి చైర్పర్సన్, ఎక్కడ జిల్లా చైర్పర్సన్ వసంత సురేష్ గారికి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ తోగా బాపిరెడ్డి గారికి, మీకు మద్దతు తెలపడానికి వచ్చిన జగిత్యాల నిజవర్గ చుట్టుపక్కల, అదేవిధంగా ప్రతి ఈ కార్యక్రమాలకు నాయకులకు జర్నలిస్ట్తో ప్రతి ఒక్కరికి నాయకులు నమస్తే. మీరు కోరే దాంట్లో సమాజస్థం ఉన్నారు, ఏదో అనిమాయిషిగా మాకు ఎందుకు కావాలి అని అడుగుతలేదు. పద్ధతి పెట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ జాగించి వాళ్ళందరికీ ఇది 100 గదాలు ఇచ్చాం, మనకు 150 200 గదాలు ఇచ్చి ఇంట్లో పెట్టిన దానికోసం మన చేతున్న ఆ డబ్బులు పెట్టుకుంటే నేను కొంచెం సాక్ష్యం చేస్తే కొంత కొంత ఎక్కువైనా కానీ మనం 5 లక్షల రూపాయలు కొంత విదేకాల కోసం ఎక్కువ చేసి ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకముందు కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఇట్లా పెట్టుకెళ్ళి కోట్ల ప్రాంతాలు ప్రతి మండలానికి ఇచ్చాను. మల్లాపూర్ మండలంలో సార్ మేము 5-6 గ్రూ ఉన్నట్టు కలిగించేస్తాం వాళ్ళ వాళ్ళు ఇప్పుడు పెట్టడం వల్ల 10 మంది ఉన్నారంటే 10 మందికి ఇచ్చాను. కొడుకుల వాళ్ళు 50 మంది 60 మంది ఉన్నారు. కోట్ల పెద్ద ఉన్నాక మండలం ఉన్నది, హెడ్ క్వార్టర్ ఉన్నది కనుక 50 మంది అంటే ఒక 45 ఇచ్చేసి ఆల్రెడీ కొంత 15 ఇచ్చినా కానీ ప్రాసెస్ ఉన్నాయి, మనకి ఎలక్షన్లు వచ్చినా ఆగిపోయినాయి. పెట్టుకెళ్ళి కూడా వాళ్ళు ప్లేస్ లేదు, పెట్టుకున్నాం ప్లేస్ లేకపోతే రిక్వెస్ట్ చేసి కోట్ల ప్రజలు రిక్వెస్ట్ చేసి కోట్ల ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో ఏమైతే కోట్ల కడుతున్నాం అక్కడనే వాళ్ళకు ఒక
నలభై ఐదు ఎగ్జామ్ 20లో 30 కంప్లీట్ చేసుకున్నారు. ఇంకో అంటే అది ఏదో ప్రశ్న మీద ఎవరికి రాయాలనో పార్టీ మీద మా ఫేవరెట్ అనేది ఇచ్చింది కాలేదు. సమంజసమైన కోరిక వాళ్ళకు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న ఉద్దేశంతో మనం ఇచ్చాం. ఇక్కడ కూడా నేను చెప్పాను ఎన్నోసార్లు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు దిక్కున మంచిగా మీరు ధరూర్ క్యాంప్లోనే 100 ఎకరాల భూమి ఉందా అందుబాటులో ఉంటారు, ఆఫీసులు అన్నీ ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, అన్ని ఆఫీసులు కూడా అల్లకి వస్తున్నాయి కనుక అక్కడనే కేటాయించుంది. తప్పదాయైనా సరే అక్కడ ఉంటే మనకు వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎక్కడో గుత్తాలను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఇక్కడ నుంచి అక్కడ పోవాలి, రాత్రి అంటే కూడా ఫ్యామిలీ వెళ్ళిపోయి రాత్రి పూట కూడా తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కనుక ఇక్కడైతే ప్రజలు ఉంటారని చెప్పి ఎన్నోసార్లు నా ఉద్దేశం చెప్పాను. మాజీ మంత్రి గారికి ఎట్లాడాను, నేను ఇచ్చిన మీరు అందరూ ఇవ్వండి అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేశాను. బాగా కాదు ఏదో దానికోసం లబ్ధి కోసం కాదు ఇచ్చేది, మీరు అడిగే డిమాండ్ చిన్న డిమాండ్ కనుక ఈశాన్ పార్క్ వచ్చే వెన్నుముక్కలు మీరు అమ్మ ఏదో నా పార్టీ ఉంది ఈ పార్టీ కాదు, అక్కడ ఏ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కానీ అందరికీ వార్తలు సేకరించి వార్తలు ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తారు కనుక అవసరమైన కోరిక కనుక అది నేను చెప్పి నేను అందరికీ కూడా ఎంకరేజ్ చేశాను. నేను ఇచ్చిన మీరు ఇవ్వండి, నేను ఇచ్చిన మీరు ఇవ్వండి సార్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నా అన్న ఇట్లా వచ్చినట్టే బాగా ప్రిన్సిపల్ చేసి సాగారని చెప్పి నేను ఇచ్చాం అన్న మా దగ్గర కూడా చెప్పి వారి దృష్టి తీసుకుపోయారు. కేటీఆర్ గారికి చెప్తాను అందులో అయ్యో మీరు ఇస్తున్నాం మేము అందరం ఇస్తలేరు మా పంచాయతీ ఏంటో అన్నాడు. ఇవ్వండి అందరూ ఇవ్వండి, ఏం మనం మనం ఇంటర్ గెలిస్తున్నామా? ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ స్థలం ఎక్కువ ఇస్తే మనం కొంచెం డబ్బు శాంక్షన్ చేస్తే కట్టుకుంటాం, పక్క పడితే పెట్టుకుంటారు. ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుని ఇచ్చిన కొట్ల వ్యక్తులు కానీ ప్రాపడ్డా కానీ బల్లాపూర్ గారు అక్కడ వాళ్ళు కొంత మాట్లాడుకున్నారు, వాళ్ళే కూర్చున్నారు, ఒక యూనియన్ చేసుకున్నారు. ఇందుకు కూడా నేను జీలకి మనం అందరు రావాలి కనుక వాళ్ళకప్పటికి మీరే సెలెక్ట్ చేసుకోరు, ఎవరైతే ప్రస్తుందో మీరంతా కూర్చోవాలి మీ దాకా మీ కమిటీ ఉంటుంది కనుక మీరే నిర్ణయం చేసుకోరు అని చెప్పి వాళ్ళకప్పటి ఎవరైతే నా ఎప్పటి పడి ప్రస్తుతం ఇల్లు రావాలని ఎప్పటి తెలుగు వాళ్ళకప్పటి మీరే ఇంకా ఇవ్వాలి కాదు ఇతరులు కూడా నేను జీలకి అందరు రావాలి కనుక ప్రస్తుతం వాళ్ళు మీరే కూర్చొని చేసుకొని సెటిల్ చేసుకోవడం చెప్పారు కానీ దాంట్లో వాళ్ళు కొంత డబ్బు కూడా జమ వేసుకొని కట్టుకున్నారు. మేము మంచిగా కట్టుకోవడం సార్, మనకి ఇంకా డబ్బు వేసుకోవడం అంటే అది నాకు ఎప్పుడు తీస్తుంది, మీ కాంట్రాక్టర్ అప్పగిస్తున్నా, నువ్వు కాంట్రాక్టర్ ఏం చేస్తావా, నీకు కూడా ప్రెస్ అవసరం ఉంటుంది, కాంట్రాక్ట్ చేస్తావు కనుక నీ లోపాలు తప్పాలి ఉంటుంది, ప్రెస్ ద్వారా బయటకు వస్తాయి కనుక నువ్వు కూడా అలాగా అడ్జస్ట్ కావడం లాభాలు చూడకుండా మనకు మంచి కట్టేయమని చెప్పి తెలుసుకుంటాను. ఆ విధంగా ఇక్కడ కూడా చాలాసార్లు ఈ విషయాలు మీకు ఎక్కడ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్పినప్పుడు మీరు కూడా ఇవ్వండి, పేరు ఉండిపోతుంది ఇలా లైఫ్లో ఏంటంటే గ్యాప్ పోల్చుకుంటారు, పలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు పలానా ఎంపీ ఉన్నప్పుడు మాకు ఎన్నిచ్చిన గ్యాప్ పోల్చుకుంటారు, పల తరాలు ఏం గ్యాప్ ఉంటారు, పిల్లలు కూడా గ్యాప్ పోల్చుకుంటారు, మీరు మాట్లాడక పిల్లలు కూడా ఉంటారు, పలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఎన్నిచ్చింది ఇక్కడ అని చెప్పు ఆ విధంగా ఇవ్వడం కూడా చెప్పిన కానీ దాన్ని అసలేత ఏదో నా జేబులోకి వెళ్ళి పోతుంది, నా సొంత జాగి ఇస్తున్నట్టు ఫీల్ అవ్వు, నా సొంత జాగ పుంచుకుంటున్న విలేకరులు అన్న ఫీల్ అవ్వు, అట్లా చేసింది కనుక నష్టం జరిగింది. ఇప్పటికైనా ఇప్పటికీ ప్రజాప్రతిని సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ మా జీవన్ రెడ్డి గారిని పెద్దలు ఓర్తున్నదే కూడా నిమ్మడబడండి, మీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు మరి మీ ప్రభుత్వాన్ని మీతోటి మీ స్థానిక శాసనసభ కూడా తెచ్చుకున్నారు కనుక ఇద్దరు కలిసి ఎక్కడ స్థలం కట్టి అసలు పెద్ద పండే కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్థలాలు ఎక్కడ వాళ్ళ డిమాండ్ ఎక్కడ వాళ్ళు చూపించిన కానీ నేనైతే అడుగుతున్నా ధరూర్ క్యాంపులే ఇవ్వండి, వాళ్ళ సెంటర్లు ఉంటారు ఆఫీసులు ఉన్నాయి కనుక మీరు ఇవ్వాలంటే సమస్యగా మీరు ఇచ్చారనుకుంటే ఒక్క నిమిషం 4 రోజులు నుంచి ధర్నా చేసి పట్టణంలో అవసరం లేకుంటే ఎప్పుడైతే వ్యక్తిగా వచ్చారో మీరు ఇద్దరు కూర్చోవాలి ఈ ప్లేస్ ఇస్తామని చెప్పి వాళ్ళని చెప్పి ధర్నా చేస్తాం అవసరం కూడా లేకుండా అవమానం మనకు. ఎందుకంటే జిల్లా హెడ్క్వార్టర్లో ప్రెస్ వాళ్ళు 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారంటే స్థానికంగా కూడా మనం అవమానం పరిస్థితుంది కనుక మేము డిమాండ్ చేస్తున్నా, నేను మేము ప్రేమతో కోరుతున్నా జీవన్రెడ్డి గారు అయితే పెద్దలు వారు మొదటి నుంచి కూడా ఆయన మీద గౌరవం ఉన్నది, దాదాపు నా రాజకీయ జీవితం మీద మొదటి నుంచి కూడా ఆయన పుట్ట పరిచయంతోనే ఏదైనా చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తిగా మీరు కూర్చొని మీరు డిసైడ్ చేసి తప్పక ఈ 2 రోజుల పాటు రేపటి వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ దీక్షను విరమించి వీళ్ళందరూ కూడా పుస్తక కాపీలు ఇచ్చి మీరు మొదలు ఎంతమందికి ఇస్తారు, 100 మందికి ఇస్తారా, 100 యాభై మందికి ఇస్తారా, ఇవ్వండి వాళ్ళని కూర్చొని డిసైడ్ చేసుకుంటారు, 100 దాన్ని ఇవ్వాలి ఇచ్చుకుంటారు ఎవరు కానీ వాళ్ళకి కూడా అప్పేపండి, అందరూ మన వాళ్ళే కనుక మనం డిసైడ్ చేసే ఫ్యాక్ట్ మన దగ్గర ఉండదు, వాళ్ళకి అప్పేపు వాళ్ళే తీసుకుంటారు కూర్చుంటారు, మొదటి దఫాకి ఇంతమందికి ఇస్తున్నాం సెకండ్ దఫాకి ఇస్తున్నాం అని చెప్పి ఇప్పివలసింది కోరుతున్నా. ఎట్లా 5 లాక్స్ ప్రభుత్వం మీరు ఇల్లు లేదు నెట్టుకు ఇస్తాను కనుక ఆ 5 లాక్స్ కూడా మంజూరు చేస్తే వాళ్ళు కొంత హెల్ప్ అనగా కానీ మన స్థలాలు ఇస్తే మంచి ద్వారా నిర్మాణాలు చేసుకుంటే కనుక మీరు అనుకుంటే ఒక రోజు పని కానీ ఒక గంట పని నేనైతే ఒక నిమిషంలో చేస్తే ఈ పని మరి నేను ఉన్నప్పుడు 2 నిమిషాలు చేసిన వాళ్ళు అడుగుతాను సార్, నేను ఎంఆర్ఓతో మాట్లాడినా ఆర్డీఓతో మాట్లాడినా
జిల్లా కలెక్టర్ గారికి చెప్పినా అప్పుడు పాప పాత జిల్లా కలెక్టర్ గారు రవి గారు ఉండే రవి గారు చెప్పాను సార్ మేము ఎక్కడ లేదు మీరు వెళ్తున్నారు కదా సార్ నేను నిమ్మానంటే నేను కేటీఆర్తో ఫోన్ చేపించాను అంటే చెప్తారు కదా సార్ ప్రభుత్వ స్థలం మీద ఇచ్చే మన పట్టాలకి పోయిన వాళ్ళకి ఏమైనా సొంత భూములు ఇస్తలే కదా అని చెప్పి కేటీఆర్ ఒక్కసారి రవి గారు చెప్పారు కానీ ఈసారి మీ పని మీద ఏమైనా చెప్తే మరో వాళ్ళు పట్టుకొని కంపెనీ చేయించి ఇల్లు ఇప్పించాం ఇల్లు గుబ్బులు ఇప్పించాం ఇంకా మద్దతు చేయించాం చేపించి ఇలా అన్నీ కూడా పూర్తి కంప్లీట్ అయ్యే దిశలు ఉన్నాయి కొత్త కొత్త అయిపోయినట్టుంది ప్రభుత్వాలు మారే వరకు ఉంటుంది కదా ప్రభుత్వాలు మారే వరకు ఏమవుతుంది ప్రభుత్వంలో లేని వాళ్ళు చేసిన పనిని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గీతలు పెట్టాలి ఇది ఎట్లా కట్టినా అది ఎట్లా కట్టినా ప్రాబ్లం చెప్తుంది కానీ ఎక్కడ కూడా లేకుండా మొత్తం మనకు ఏ ప్రాబ్లం లేకుండా నేను అక్కడ నిర్మాణం చేపిస్తున్నా కనుక మల్లాపురం అయితే అయిపోయినా ఇళ్లలో పోయింది ఇబ్రాపట్నం ఇళ్లలో పోయింది ఇక్కడ కుర్తం ఎక్కువైనా కూడా పూర్తి దశలో కంప్లీట్ అయిన పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ విధంగా మనం కూడా రేపు ఆ జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటే చెప్తే అది మీ ఎంపాటి పేరు రమ్మంటే కూడా వస్తాం మీ ఎంపాటి కూడా పార్టీలకు ఖచ్చితంగా పాత్రికేయులు ఉన్నట్టు పార్టీలకు ఖచ్చితంగా ఈ పార్టీ ఉన్నా లేకున్నా వాళ్ళు రాసే వార్త అనేది బలాబడి రాస్తారు కనుక ఆత్మతంగా మీ ఎంపీ మేము వస్తాం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కలెక్టర్ గారితో మీరు మాట్లాడి తప్పగా మీ నియోజకవర్గాలు కనుక మీ హెడ్క్వార్టర్ కనుక మీరు అందరూ మీ ఎంపీ మేము నడిచేస్తానికి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం సిద్ధంగా ఉన్నాం మీ ఎంపీ వచ్చి ఇలా పార్టీ ఇచ్చే వరకు కూడా ఈ పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాం ఈ పోరాటం ఇంకా ముందుకు పోకుండా రేపటి వరకు మీరు మాట్లాడి క్లోజ్ చేయవలసిందిగా మీరు పెద్ద గౌరవ జీవన్ రెడ్డి గారిని మీరు మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీ అందరూ కూడా మీకు మీ ప్లాట్లు మీ చేతిలో వచ్చే వరకు కూడా మీ ఎంపీ పోరాటంలో టీఆర్ఎస్ పార్టీ మీ ఎంపీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను ప్రజాప్రతినిధులకు కృతజ్ఞత తెలుపాల్సిందిగా ఇద్దరు టీవీ సూర్య గారిని విజ్ఞప్తి ధన్యవాదాలు చేస్తున్నాను సార్ ఏమంటే తెలుస్తున్న మాట మీరే అనిపిస్తుంది సార్ Yes.